లోకము ఎవరిని జ్ఞానులుగా గొప్పవాళ్ళు అనుకుంటుందంటే ఆకాశమంత ఎత్తుకు ఎగిరిన వారిని గొప్పవాళ్ళు అనుకుంటుంది. కానీ ఎవరు గొప్పవాళ్ళు? దేవుని కోసం బ్రతికి దేవుడున్న మహాలోకాన్ని సంపాదించుకున్న వాళ్ళే గొప్పవారు అవుతారు తప్ప భూమి మీద బ్రతుకుతున్న వారు కాదండి. లోకం ఎవరిని గొప్పవాళ్ళుగా భావిస్తుంది? నేల మీద నడిచే వానికంటే సైకిల్ మీద వెళ్తున్న వాడిని గొప్పగా చూస్తుంది లోకం. సైకిల్ మీద వెళుతున్న వానికంటే బైక్ మీద వెళుతున్న వాడిని గొప్పగా చూస్తుంది. బైక్ మీద వెళుతున్న వానికంటే కారులో ఉన్న వాడిని గొప్పగా చూస్తుంది. భూమి మీద ప్రయాణం చేస్తున్న వానికంటే మేఘాలను విమానాలను ప్రయాణం చేస్తున్న వాడిని గొప్పగా అనుకుంటుంది లోకం. విమానాలను ప్రయాణం చేసే వారి కంటే అంతరిక్షంలో ప్రయాణం చేసేటువంటి వారిని లోకం గొప్పవారు అనుకుంటుంది. కానీ బైబిల్ ఎవరిని గొప్పవారు అనుకుంటుంది? అంతరిక్షాన్ని దాటి ఆవరణ ఉన్న పరలోకం వైపు చూస్తూ ఆ లోకానికి వెళ్ళిపోవాలనుకుంటున్న వారిని గొప్పవారనుకుంది బైబిల్. ఎంత ఎత్తుకు ఎదిగితే అంత గొప్పవారనుకున్నప్పుడు అది క్రైస్తవులేనండి. ఎందుకంటే అంతరిక్షం కంటే ఎత్తుగా ఎదిగినటువంటి వారు దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి వారేనండి. ఎంత ఎత్తుకు ఎదిగితే అంత గొప్పవారంటారే. మరి క్రైస్తవులు దేవుని వాక్యం కలిగిన వారు ఎంత ఎత్తులో ఉన్నారు? పరలోకం. పరలోకాన్ని గురించి ఏషియా గారు ఏం రాస్తారు తెలుసా? ఊర్ధ్వలోకం అంటాడు. ఊర్ధ్వలోకం అంటే అర్థం ఏంటి తెలుసా? ఉన్నత లోకము. అంతరిక్షం కంటే పైన లోకము ఊర్ధ్వలోకం, ఉన్నత లోకం. ఆ లోకానికి వెళ్ళేవారు, ఆ లోకాన్ని గురించి ఆలోచించేవారు గొప్పవారు.